హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బాగున్నారా? మీరు చూస్తున్నది కడతాల్ విలేజ్ బైక్ మెకానిక్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, నా పేరు యాదగిరి. ఫ్రెండ్స్, మన దగ్గరికి అయితే ఒక కర్ణాటక నుంచి అయితే ఒక బైక్ అయితే వచ్చిందనమాట. కర్ణాటక నుంచి ఈ బండి అయితే మన దగ్గరికి అయితే ఫస్ట్ టైం అయితే వచ్చింది. ఈ బండి అయితే చూడొచ్చు, ఈ బండి అయితే ఇంజన్ అయితే పోయిందనమాట. ఈ బండి వచ్చేసి యూనికాను, యూనికాన్ బండికి అయితే ఇంజన్ అయితే పోయింది. ఒకసారి అయితే మీకు ఈ బండి అయితే నెంబర్ ప్లేట్ అయితే చూడొచ్చు. నెంబర్ ప్లేట్ చూస్తే మీకు అర్థమైపోతుంది క్లియర్గా, ఎందుకంటే కర్ణాటక నుంచి వచ్చిందా రాలేదు అనేది మీకు క్లియర్గా అయితే అర్థమైపోతుంది. కర్ణాటక బండి అనమాట ఇది, కర్ణాటక రిజిస్ట్రేషన్ అయితే ఉంది, కర్ణాటక నుంచి వచ్చింది. అయితే ఈ బండి ఒకసారి అయితే మీకు ఇంజన్ అయితే స్టార్ట్ చేసి చూపిస్తే ఒకసారి అయితే చూడొచ్చు. బండి ఇంజన్ సౌండ్ అయితే వినండి ఒకసారి. అయితే బండి ఇంజన్ సౌండ్ అంటే మీకు క్లియర్గా అర్థమవుతుంది ఫ్రెండ్స్. బండి అయితే ఇంజన్ అయితే మొత్తం పోయింది, ఒకసారి క్లియర్గా సౌండ్ అయితే వినండి. ఈ బండికి మనం ఏం చేద్దామంటే ఇంజన్లో గేర్లు ఎట్లా ఫిట్ చేయాలి అనేది మీకు క్లియర్గా అయితే చూపిస్తాను ఫ్రెండ్స్. ఈ వీడియోని అయితే లాస్ట్ వరకు అయితే చూడండి ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, మీరు చూస్తున్నది కడతాల్ విలేజ్ బైక్ మెకానిక్ ఛానల్. మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, అలాగే పక్కన కనిపిస్తున్న బెల్ ఐకాన్ బటన్ ని క్లిక్ చేయండి. మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం ద్వారా మా లేటెస్ట్ వీడియోస్ మీరు మిస్ కాకుండా ఉంటారు. అలాగే మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా మా వాట్సాప్ నెంబర్ కి వాయిస్ మెసేజ్ చేయండి. మా వీడియోస్ ని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థాంక్యూ ఫ్రెండ్స్. నేనైతే ఇంజన్ మొత్తం ఓపెన్ చేసిన ఫ్రెండ్స్, ఈ బండి అయితే చూడొచ్చు, ఇంజన్ మొత్తం అయితే ఓపెన్ చేసిన. నేను ఇంజన్కి సంబంధించిన ఫుల్ వీడియో అయితే నేను ఈ వీడియో కింద అయితే డిస్క్రిప్షన్లో అయితే ఇస్తాను. నేను చాలా రోజుల క్రితం అయితే ఈ యూనికాన్ బండి అయితే ఇంజన్ ఎట్లా ఫిట్ చేయాలని చెప్పేసి అయితే మన ఛానల్ అయితే అప్లోడ్ చేసిన. నేను గేర్లకు సంబంధించిన వీడియో అయితే అప్లోడ్ చేయలేదు, ఎందుకంటే ఈ మధ్య గేర్ ఫిట్ చేయాలంటే చాలామంది అయితే మెసేజ్ పెడతా ఉన్నారనమాట. ఇంజన్లో ఒక బండి ఇప్పినప్పుడు గేర్ ఎట్లా ఫిట్ చేయాలన్నా దానిలో గురించి అయితే ఏ అనంటే ఇప్పుడైతే దాంట్లో గురించి అయితే చేస్తున్నా. ఇప్పుడు యూనికాన్ బండికి అయితే గేర్ ఎట్లా ఫిట్ చేయాలని క్లియర్గా అయితే చూపిస్తాను. ఇంజన్ సామాన్ మొత్తం తెచ్చుకున్నా ఫ్రెండ్స్, ఇంజన్ సామాన్ తెచ్చుకొని మొత్తం నీట్గా అయితే కడుక్కొని పెట్టుకున్నా. మొత్తం నీట్గా ప్రతి ఐటమ్ అయితే తెచ్చుకొని నీట్గా అయితే కడుక్కొని పెట్టుకున్నాను అనమాట. ప్రతి ఐటమ్ అయితే చూడొచ్చు. పాత సామాన్ మొత్తం తీసి అయితే పక్కకు వాడేసిన, అంటే ఇంజన్లో కూడా మనం ఏమేమి చేంజ్ చేస్తాం అనేది మొత్తం సెట్ సెట్ మొత్తం తీసి అయితే పక్కకు వాడేసిన. ఇవి కడిగిన సామాన్ అనమాట, ప్లస్ ఇవి లైట్ మిషన్ కడికించి వచ్చిన సామాన్ ఉన్నాయి, ప్లస్ మీకు మొత్తం ఇంజన్ సామాన్ మొత్తం కడిగి పెట్టిన, అంటే రెడీగా అంటే ఫిట్ చేయడానికి రెడీగా ఉందన్నమాట. చూడొచ్చు మీకు ప్రతి ఐటమ్ అయితే కనిపిస్తుంది. ఇంజన్ల బేరింగ్లు అయితే ప్రతిది అయితే చేంజ్ చేసి పడేస్తున్నాం మనం అయితే. ప్రతిది పిస్టింగ్ గిస్టింగ్ బాల్స్ గీల్స్ టైమింగ్ చైన్ గేమింగ్ చైన్ క్లచ్ ప్లేట్లు టోటల్ అనమాట, కనెక్టింగ్ రాడ్ కూడా చేంజ్ చేయించినాం మనం. ఈ సౌండే వచ్చిందన్నమాట, కర్ర కర్ర అని సౌండ్ వచ్చింది కదా మనకు ఇంజన్ లోపల, మనకు కనెక్టింగ్ రాడ్ సౌండ్ అయితే వచ్చిందనమాట, అది కూడా చేంజ్ చేసినాం. మొత్తం టోటల్గా కంప్లీట్ అయిపోయిందనమాట. ఇంజన్లో చూడొచ్చు ప్రతి ఐటమ్ అయితే ఒరిజినల్ అయితే వేస్తాం మనము, ఒరిజినల్ ఐటమ్ అయితే వేస్తున్నాం అనమాట. ఎందుకంటే ఈ వీడియో కస్టమర్ కూడా చూస్తాడు కాబట్టి కస్టమర్కు అర్థం కావాలని చెప్పేసి అయితే ఈ వీడియో అయితే చూపిస్తున్నా. మీకు యాక్చువల్లీ ఈ వీడియోలో ఏంది అనంటే మీకు ఈ బండికి సంబంధించిన గేర్లు ఎట్లా ఫిట్ చేయాలి, మనం గేర్లు పోతే ఎట్లా గుర్తుపట్టాలి ఏం కథ అనేది క్లియర్గా అయితే చూపిస్తాను మీకు. గేర్లు పోతే ఎట్లా గుర్తుపట్టాలి, మనం గేర్లు ఎట్లా ఫిట్ చేయాలి ఏం కథ, మనకు బండి స్టార్ట్ అయిపోయిన తర్వాత ఎట్లా చేయాలి ఏం కథ అనేది క్లియర్గా చూపిస్తా. ఇంకొకటి ఇది గుర్తుపెట్టుకోండి, ఇది సెంటర్ చెంబర్లోనే కూర్చోబెట్టాలన్నమాట, మధ్యలో చెంబర్లా. ఈ బేరింగ్లు కూడా మొత్తం కొత్త చేస్తున్నా, బేరింగ్లు కూడా చూసుకోవచ్చు. ఇక్కడ సైడ్ అయితే పెద్ద పెద్ద బేరింగ్ ఇక్కడ సైడ్ అయితే చూడొచ్చు, ఇక్కడ సైడ్ కూడా బేరింగ్లు అయితే నేను కొట్టేసిన. ఇక్కడ సైడ్ అయితే ఇది ఇదేమో మ్యాగ్నెట్ సైడు పెద్ద చెంబర్ అనమాట, ఇది కనబడుతుందా, ఈ చెంబర్కి ఫిట్ చేయడానికి రాదనమాట. ఎప్పుడైనా ఈ చిన్న చెంబర్కి ఫిట్ చేసుకోవాలంటే మనం మొన్న వోండాషన్కి ఫిట్ చేసినాం కదా అదే టైప్ అనమాట, సరేనా. ఇప్పుడు ఈ పిస్టింగ్ చూడొచ్చు, ఈ కనెక్టింగ్ రాడ్ చూడొచ్చు. మీరు ఒకసారి దగ్గర నుంచి చూపిస్తా, కనెక్టింగ్ రాడ్ అనేది చేంజ్ అయిపోయింది, లోపల బేరింగ్లు కూడా చేంజ్ అయిపోయినాయి. ఈ బేరింగ్ అనేది కొత్తది, ఇది మ్యాగ్నెట్ సైడ్ ఉంటుంది బేరింగ్. ఈ కనెక్టింగ్ రాడ్ చూడొచ్చు, కనెక్టింగ్ రాడ్ అనేది మొత్తం చేంజ్ చేయించిన అనమాట. ఈ కనెక్టింగ్ రాడ్ అంటే ఇప్పుడు నేను ఊపుతున్నది కదా, ఈ కనెక్టింగ్ రాడ్ అంటారనమాట దాన్ని. మొత్తం టోటల్గా కంప్లీట్ అయిపోయినాయి. వాల్స్ గేల్స్ అన్నీ కొత్త, టైమింగ్ చైన్ గేమింగ్ చైన్ మొత్తం కొత్త అనమాట. ఓకే, ఇప్పుడైతే మనం గేర్లు ఎట్లా ఫిట్ చేయాలి అనేది మీకు క్లియర్ చూపిస్తా. మెయిన్గా గేర్ల లోపల ఏమేమి వస్తాయి, గేర్ల లోపల వాచాలు వస్తాయా ఎట్లా వస్తాయి ఏం కథ, ఏ రకంగా పెట్టాలి ఏం కథ అనేది మొత్తం ఒకసారి మొత్తం క్లియర్గా తీసి మీకు క్లియర్గా చూపిస్తా. ఫస్ట్ అయితే ఒక వాచర్ అయితే ఉంది, ఈ వాచర్ అయితే చూడండి, ఈ వాచర్ తీసి అయితే పక్కకి పెట్టుకోండి. ఓకేనా, గేర్లు ఎట్లా ఫిట్ చేయాలి అనేది మీకు చూపిస్తున్నా క్లియర్గా అర్థమయ్యేటట్టయితే ఒకసారి అయితే చూడొచ్చు. ఇదైతే గేర్ అయితే ఈ టైప్ అయితే ఉంది, సరేనా. ఇక్కడ గుంతలాగా ఉంది కదా, గుంతలాగా ఉన్నది ఇక్కడైతే ప్లెయిన్గా ఉంది, అంటే గుంతలాగా ఉన్నది లోపల సైడ్ రావాలన్నమాట. గేర్లు ఎట్లా వస్తున్నాయి ఏం కథ చూసుకుంటే మనకు అర్థమైపోతుంది. దీని కింద ఒక బుష్ ఉంది, ఓకేనా, ఒక బుష్ ఉంది, దీని కింద ఒక వాచర్ ఉందన్నమాట, ఒక వాచర్ ఉంది. ఈ వాచర్ చూసుకుంటే సరిపోతుంది. ఈ వాచర్ తీసి పక్కకి పెట్టేసేయండి, తర్వాత ఈ గేర్ అయితే తీయండి. ఓకే, ఈ గేర్ తీసేసి పక్కకి పెట్టేసేయండి. ఈ గేర్ అయితే
చూడాలి మనకు గేర్ ఏమైనా డ్యామేజ్ ఉన్నాయా ఏం కథ, ఒక గేర్ ఎట్లా చెక్ చేసుకోవాలి గేర్ అనేది మీకు క్లియర్గా నేను చూపిస్తాను నేను. సరేనా, ఇప్పుడైతే దీని కింద ఈకి లాక్ అయిపోయింది అనమాట. ఆ కింద ఏముందంటే మీకు ఒక లాక్ ఉందన్నమాట, లాక్ ఉండి గేర్ అయితే వెళ్ళదు. ఇక్కడ సైడ్ అయితే కనిపిస్తుందా లాక్ ఉందన్నమాట, లాక్ దాని కింద వాచర్ ఉంది, అది చూసుకుంటే సరిపోతుంది. మనం రిటర్న్ తిప్పినా, రిటర్న్ తిప్పినాక ఇక్కడ సైడ్ ఏముంది, ఒక వాచర్ ఉంది. ఓకే, ఇక్కడ సైడ్ అయితే ఒక వాచర్ ఉంది, వాచర్ తీసి అయితే పక్కకి పెట్టేసేయండి. దీని కింద ఈ గేర్ ఉందన్నమాట. ఓకే, ఇక్కడ సైడ్ అయితే గుంతలాక్ ఉంది, ఇది గుర్తుపెట్టుకోండి. గుంతలాక్ ఉన్నది మనకు లోపల సైడ్ వచ్చింది, ఇది గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. ఒక బుష్ ఉందన్నమాట, ఒక బుష్ ఒక వాచర్. ఓకే, ఇవి పక్కకి పెట్టేసుకోండి. ఓకే, ఇందులో ఏమైంది అంటే ఇప్పుడు నేను తీసే ఈ ఫోర్త్ గేర్ అనమాట, ఇది ఫోర్త్ గేర్ అయితే డ్యామేజ్ అయింది. సరేనా, చూపిస్తాం మీకు అది కూడా. ఇక్కడ సైడ్ అయితే లాక్ అయితే ఉంది, లాక్ కింద ఒక వాచర్ అయితే ఉంది, కనబడుతుంది లాక్. ఈ గేర్ వెళ్ళాలి అంటే ఈ లాక్ తీస్తే మనకి ఒక్క గేర్ అయితే సింపుల్గా వెళ్ళేస్తుంది అనమాట. ఈ గేర్ ఏమైనా డ్యామేజ్ ఉంటే ఈ గేర్ కూడా తీసుకోవచ్చు. ఓకే, ఈ గేర్ అయితే ఈ టైప్ అయితే వస్తుంది. ఒకవేళ మనం రిటర్న్ పెట్టినా కూడా పనిచేయదు అనమాట, ఒకసారి మీకు చూపిస్తాను అది కూడా. ఓకే, ఈ గేర్ ఎట్లా పోయింది అని అంటే ఒకసారి చూపిస్తాను చూడండి. గేర్ అయితే ఇది ఫోర్త్ గేర్ అంటారు, నాలుగో గేర్ అనమాట. ఇదైతే డ్యామేజ్ అయింది, ఒకసారి అయితే చూడొచ్చు మనకు. మీకు ఇక్కడ సైడు మొత్తం గీట్లలాగా పడతాయి అనమాట, చూపిస్తాను మీకు. గీట్లలాగా పడతాయి అనమాట, ఇట్లా మెల్లగా నెమ్మదిగా చెక్ చేయాలన్నమాట. నెమ్మదిగా చెక్ చేస్తే మీకు క్లియర్గా అర్థమైపోతుంది. ఇట్లా నెమ్మదిగా చెక్ చేయాలి. ఇక్కడ సైడ్ గీట్లలాగా పడ్డాయా ఒకసారి క్లియర్గా చూడండి. నా ఏలుదుక్కు అయితే కనబడుతున్నాయా? ఇక్కడ సైడ్ అయితే బాణం గుర్తుపడుతుంది కదా, అక్కడ సైడ్ అనమాట. అటు సైడ్ చెక్ చేస్తే మీకు అర్థమైపోతుంది అనమాట, గేర్లు మొత్తం ఇట్లా డ్యామేజ్ అయింది అనమాట. ఈ ఫోర్త్ గేర్ ఒక్కటే డ్యామేజ్ అయింది, మిగతా గేర్లు అన్నీ బాగున్నాయి అనమాట. ఓకే, ఇది నేను ఆల్రెడీ కొత్తది తీసుకొచ్చిన. ఇక్కడ సైడ్ డ్యామేజ్ ఉంది కదా, ఒకసారి అయితే క్లియర్గా చూడొచ్చు. ఇదైతే డ్యామేజ్ ఉందన్నమాట, ఒకసారి అయితే చూడొచ్చు. ఓకే, గేర్ అయితే డ్యామేజ్ ఉంది. మనమైతే కొత్త గేర్ అయితే తెచ్చినాము. కొత్త గేర్ అయితే నేను ఒరిజినల్ అయితే పట్టుకొచ్చిన. ఓకే, ఒరిజినల్ రేట్ అయితే ఒకసారి అయితే చూడొచ్చు మీరు. ఓకే, ఈ గేర్ అయితే నేను ఓపెన్ చేస్తున్నా. ఇది మొత్తం డ్యామేజ్ అయిపోయింది అనమాట. మనకు గేర్ వేయలేదనుకోండి, మనం ఏమవుతుంది అంటే రన్నింగ్లో మనకు సౌండ్ వస్తుంది అనమాట. మన గేర్లలో టక 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 అని మన గేర్లలో అయితే సౌండ్ వస్తూ ఉంటుంది అనమాట, తగ్గదు అది. మన గేర్లు చేంజ్ చేసేసుకుంటే మనకి ఈ ప్రాబ్లం అనేది 100% క్లియర్ అయిపోతుంది. ఓకేనా, గేర్లలో ఏడ ఏమైనా కూడా మనకు చాలా విపరీతమైన సౌండ్ వస్తుంది అనమాట. బండి స్టార్ట్ అవుతుంది కానీ మన గేర్లలో సౌండ్ వస్తుంది. కొత్త గేర్ అనమాట, చూడొచ్చు గేర్. ఇది కొత్త గేర్ కాబట్టి బాగుందన్నమాట. ఓకే, దీనికి దానికి సేమ్ సార్ అయితే చూడొచ్చు. గేర్ అయితే ఈ టైప్ అయితే ఉంది. ఓకే, మనమైతే గేర్లు అయితే కూర్చోబెడతాం మనము. ఓకే, ఇది చూసుకోవచ్చు. ఓకే, ఈ గేర్ అయితే నేను తీసి పక్కకి వేసేస్తా. పాతది అయితే పక్కకి వేసేస్తున్నాను నేను. ఓకే, ఇప్పుడైతే ఈ గేర్ ఎట్లా కూర్చోబెట్టాలి చూపిస్తా చూడండి. మనం ముందుగా ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఒకసారి చూసుకోవచ్చు, మనం ఫస్ట్ గేర్ అయితే ఈ టైప్ అయితే కూర్చోబెట్టినాం. ఓకే, ఇది పర్ఫెక్ట్ అనమాట. మనం అదే రిటర్న్ పెట్టినా కూడా కరెక్ట్ కూర్చుంటుంది. ఓకే, కాకపోతే సౌండ్ అనేది తేడా వస్తుంది అనమాట, మనకు తేడా వస్తుంది అనమాట. మనం కరెక్ట్ సైజ్ అంటే ఈ టైప్ వేయాలి. మనం కరెక్ట్ అంటే ఈ టైప్ వేస్తే మనకు పర్ఫెక్ట్ అనమాట, ఎందుకంటే అవి లోపర్ సైడ్ ఉన్నాయి కాబట్టి. ఓకేనా, ఓకే. దీని కింద ఒక వాచర్, ఒక బుష్. ఓకేనా, ఒక వాచర్ ఒక బుష్ ఇట్లా పెట్టేసి, ఇది గుంతలాక్ ఉంది కదా, ఈ గుంతలాక్ ఉన్నది లోపలికి లోపల సైడ్ రావాలి, ప్లేన్ ఉన్నది బయట సైడ్ రావాలి. ఓకేనా, ఈ ప్లేన్ ఉన్నది బయట సైడ్ రావాలి, గుంతలాక్ ఉన్నది లోపల సైడ్ పోవాలి. ఇది అయితే పర్ఫెక్ట్ అనమాట. వీటికి దీని కింద ఒక వాచర్ వస్తుంది, ఈ వాచర్ వేసేస్తే సరిపోతుంది అంతే. ఓకే, ఇతల సైడ్కి మలిపితే మనం ఇది చూసుకోవాలన్నమాట. ఈ గేర్ ఎట్లుంది ఏం కథ అని చూసుకోవాలి. దీని కింద మనకు ఈ గేర్ వచ్చింది. ఓకే, ఈ టైప్ అయితే వచ్చింది కదా. ఓకే, ఈ టైప్ అనేది ఈ టైప్ అయితే కూర్చోబెట్టాలి మనము. అంటే ఇక్కడ సైడ్ చూసుకోవాలన్నమాట, ఇక్కడ సైడ్ గాఢలాక్ ఉన్నాయి కదా, ఇక్కడైతే ప్లేన్గా ఉంది, ప్లేన్గా ఉన్నది కింది సైడ్ రావాలి. అక్కడ సైడ్ అయితే గాఢలాక్ ఉన్నాయి కదా, ఇట్లా కాట్లు ఉన్నాయా, కాట్లు అనేది పెట్టేస్తే అయిపోతుంది, ఇట్లా పెట్టేస్తే అయిపోతుంది. ఓకేనా, ఈ టైప్ కూర్చోబెట్టాలి. ఇక్కడ కూర్చోబెట్టేసిన తర్వాత మనం దీని కింద ఒక బుష్ ఒక వాచర్ ఉంటుంది. ఫస్ట్ వాచర్ వేయాలి, వాచర్ వేసేసిన తర్వాత దీని కింద ఒక బుష్ వస్తుంది. ఓకే, ఈ బుష్ వేసేసి మనం దీని కింద మనం ఏం చేయాలి అంటే ఈ గేర్ అయితే కూర్చోబెట్టాలి. ఈ గేర్ అనేది గుంతలాక్ ఉంది కదా, ఈ గుంతలాక్ ఉన్నది లోపల సైడ్ రావాలి. మనకు ప్లేన్ ఉన్నది మొత్తం ఇట్లా ప్లేన్ టైప్ ఉంటుంది, అది అనేది బయట సైడ్ రావాలి. అది ఒకటి గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. ఓకేనా, ఇంతే. ఈ వాచర్ వేసేస్తే సరిపోతుంది అంతేనమాట. ఇది వీడికి పర్ఫెక్ట్ అనమాట. ఈ గేర్ కార్డ్కి అయితే ఇది పర్ఫెక్ట్ సెట్ అయిపోయింది, ఇంతే ఇక. ఓకేనా, ఇది పర్ఫెక్ట్గా సెట్ అయిపోయింది, ఇంతే ఇది.
ఓకే మనం ఇంకొకటి తీసుకుందాం. ఈ గేర్లో ఏమి వచ్చినాయి ఇంకా చూద్దాము. ఇప్పుడు దీని కింద ఒక వాచర్ మీకు మొత్తం చూపిస్తుంది. ఇది ఇది మనము క్లచ్ సైడ్ ఉండే చాప్టర్ అనమాట. ఇప్పటిదాకా ఉన్నది ఏమో మెయిన్ చాప్టర్ది, ఇదేమో క్లచ్ సైడ్ది. దీని కింద ఒక వాచర్ ఉంది, ఒక గేర్ ఉంది, ఈ టైప్ అయితే ఉంది. ఇది సింపుల్గా అర్థమైపోతుంది. దీని కింద ఒక వాచరు ఇదన్నమాట. వీడికి లాక్ అయిపోయింది. మనకి ఈ గేర్ల కాడ మీరు ఏం చేస్తారంటే ఇక్కడ లాక్ ఉంటాయి అన్నమాట. లాకు దాని కింద వాచరు, లాక్ ఉంటుంది, వాచర్ ఉంటుంది. ఇది చూసుకుంటే సరిపోతుంది. ఎందుకంటే ఇవి వీక్తే మనకు టైం వేస్ట్ అయిపోతుంది, నేను తీస్తలే అనమాట. అంతే వాచరు లాక్ ఇది ఇంకా సింపుల్గా అర్థమైపోతుంది అనమాట. ఈ గేర్లు చూసుకుంటే మీకు ఆ గేర్లు సింపుల్గా అర్థమైపోతుంది. వాచర్ అయితే ఈ టైప్ అయితే ఉంది. ఓకే ఈ వాచర్ అయితే ఇట్లా అయితే కూర్చోబెట్టండి, తర్వాత ఈ బుష్ అయితే వేయండి. వేసిన తర్వాత ఈ గేర్ అయితే వచ్చింది. ఓకే ఇదైతే సింపుల్గా ఈ టైప్ అయితే కూర్చోబెడితే సరిపోతుంది మనకు. ఓకే ఇది కూర్చోబెట్టిన తర్వాత దీని కింద ఒక ఇది వచ్చింది అనమాట. ఈ గేర్ అయితే వచ్చిందిగా. ఈ గేర్ ఎక్కడ పెట్టినా కూడా ఏమీ కాదు, ఎటు సైడ్ పెట్టినా కూడా ఏమీ ప్రాబ్లం అయితే ఏమీ ఉండదు, ఎటు మలిపేసినా కూడా ఏమీ కాదు అనమాట. ఓకే ఇది ఈ టైప్ అయితే పెట్టేద్దాం. ఓకే పర్ఫెక్ట్ అనమాట, వీడికి గేర్లనే పర్ఫెక్ట్ సింపుల్ అనమాట. కాకపోతే మనకు యూనికానికి ప్లస్ వోండాషన్కి కొద్దిగా దగ్గరగా పోలికలు ఉంటాయన్నమాట. కాకపోతే దానికి కొద్దిగా దీనికి కొద్దిగా డిఫరెంట్ ఉంటుంది అనమాట. కూర్చోబెట్టుకునేది మనకు దీనికి ఏమో రెండు వస్తాయన్నమాట. అంటే మనకు గేర్ అడ్జస్టర్లు వస్తాయి కదా, గేర్ అడ్జస్టర్లు అనేవి దీనిలోకి రెండు వస్తాయి, దానికి ఒకటి వస్తుంది అనమాట. అంతే సరేనా. ఇదైతే ఈ టైప్ అయితే కూర్చోబెట్టాలి. ఓకే కింద సైడ్ నుంచి చేతి పెట్టండి, వాచాలు ఉంటాయి కాబట్టి కింద పడడానికి అవకాశం ఉంటాయి కాబట్టి ఇక్కడ సైడ్ అయితే వేసుకోవాలి. ఇక్కడ ఈ టైప్ అయితే కూర్చోబెట్టాలి. ఓకే నేనైతే ఈ టైప్ అయితే కూర్చోబెడుతున్నా, ఒకసారి అయితే చూద్దాం. దీనికన్నా ముందు కొద్ది ఎంత ఆయిల్ అయితే వేద్దాం దాంట్లో. బేరింగ్లకు అయితే ఆయిల్ వేసేది ఏంటంటే సింపుల్గా అయితే దిగుతుంది అనమాట. ఓకే మనమైతే కొద్దిగా ఆయిల్ అయితే వేద్దాం ఇక్కడ సైడ్ అక్కడ సైడ్. ఓకే ఈ టైప్ అయితే కూర్చోబెట్టాలి. ఓకే సింపుల్గా పోతాయి అనమాట లోపలికైతే. ఒకసారి అయితే చూడొచ్చు నా చేతులు అయితే పర్ఫెక్ట్గా సెట్ అయిపోయింది. ఈ టైప్ అయితే సెట్ చేసుకోవాలి. ఓకే ఇప్పుడైతే నేను కూర్చోబెడుతున్నా చూడండి. వాచర్ ఉంది కాబట్టి వాచర్ కింద పడకుండా ఇట్లా ఏలు పెట్టేసి అని మాత్రం ఇట్లా సెట్ చేసేస్తే సరిపోతుంది. ఓకే ఓకే మనకు పర్ఫెక్ట్ సెట్ అయిపోయింది చూసిరా. ఇట్లా ఈ టైప్ అయితే కూస్తుంది అనమాట. మనకి గేర్లు ఇట్లా ఈ టైప్ సౌండ్ వస్తుందంటే మనకు పర్ఫెక్ట్గా కూస్తున్నట్టే అనమాట. ఓకే ఇట్లా ఈ గేర్ అనేది తిరగాలి అని అంటే మీకు ఇంకా సింపుల్గా అనేది అర్థమవుతుంది చూడండి. గేర్లు ఏమైనా పర్ఫెక్ట్ కూర్చోలేదంటే ఇడైతే సమానం అయితే రాదనమాట. ఇక్కడ సమానం వచ్చింది కదా, సమానం రాదు, కిందికో పైకో అవుతుంది అనమాట. గేర్లు ఏమైనా ఉల్టా పడితే ఇది హైట్ లేస్తుంది అనమాట గేర్లు. ఓకేనా ఇప్పుడైతే సమానం వచ్చింది కాబట్టి ప్రాబ్లం అయితే ఏమీ లేదు. ఓకే మనం ఇప్పుడు ఈ పట్టీలు అనేది ఎట్లా కూర్చోబెట్టాలి ఏం కథ అనేది మీకు క్లియర్గా అర్థమవుతాయి చూపిస్తా. ఈ పట్టీల కాడ కూడా కన్ఫ్యూజ్ అవుతారు అనమాట చాలామంది. పట్టీలు అనేది కన్ఫ్యూజ్ అయ్యే అవసరం ఏం లేదు. మనం ఇంజన్ నింపినప్పుడు ఇవి అయితే చూసుకోవాలి. ఒకసారి చిన్నదానికి చిన్న గేర్ వస్తుంది, చిన్న రాడ్ ఉంది కదా చిన్న గేర్ వస్తుంది అనమాట. ఇది రిటర్న్ ఉంటుంది అంటే ఉల్టా మలిపి ఉంటుంది అనమాట. అదైతే చూసుకుంటే సరిపోతుంది, ప్రాబ్లం అయితే ఏమీ ఉండదు. ఓకే ఇప్పుడైతే ఇవి అయితే పెద్దవి అనమాట. పెద్దవి అనేవి పెద్ద సైడ్ ఉంటుంది, రాడ్ కూడా పెద్దగా ఉంటుంది, రెండు వస్తాయి అనమాట. రెండు అనేవి వచ్చేస్తుంది, ఈ టైప్ అయితే వస్తుంది అనమాట. ఓకే ఇవి చూసుకుంటే సరిపోతుంది మనకు, క్లియర్గా అర్థమైపోతుంది అనమాట. కాకపోతే చిన్న లాజిక్ అనేది మిస్ కావద్దు అనమాట. మనం ఇక్కడ సైడ్ అక్కడేది, అక్కడ సైడ్ ఇక్కడేదు, అది ఒక్కటి గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది అంతే. ఓకేనా ఇప్పుడైతే ఇవి అయితే ఈ టైప్ అయితే ఉన్నాయన్నమాట. చిన్నదానికి చిన్నది, పెద్దదానికి పెద్దది. అత్తల సైడ్ ఇతర సైడ్ రాదు, ఇతర సైడ్ అత్తల సైడ్ రాదు అనమాట. అవి ఇక్కడ సైడ్ పెట్టాలి ఏం కథ చెప్తాను మీకు. నేనైతే ఈడ కూడా మీరు కన్ఫ్యూజ్ అయ్యే అవసరం ఏం లేదు. ఇక్కడ ఇక ఒక చాప్టర్ అయితే వస్తుంది, ఈ చాప్టర్ అయితే కూర్చోబెట్టాలి మీకు. అవన్నీ నేను క్లియర్గా అయితే చూపిస్తాను. అందుకే వీడియోలు ఏంటంటే కొద్దిగా పెద్దగా ఉంటుంది, అడ్జస్ట్మెంట్ అయితే చేసి చూసుకోండి. ఇదైతే ఇక్కడ సైడ్ అయితే వస్తుంది అనమాట. ఒకటే ఉంది కదా చిన్నదానికి, ఇక్కడ సైడ్ అయితే పెట్టేసేయండి. ఓకే ఈ టైప్ అయితే పెడితే మనకు పర్ఫెక్ట్ అయితే కూర్చుంటుంది అనమాట. ఓకే అదైతే ఇక్కడ సైడ్ మళ్ళీ ఉంది కాబట్టి ఇటు సైడ్ వేయాలి. ఇవి ఎక్కడ వేయాలి అని అంటే గుర్తుపెట్టుకోండి. మనము ఎప్పుడైనా మనం చేంజ్ చేసేటప్పుడు ఏంటి అంటే ఈ గాడలు అనేవి గుర్తుపెట్టుకోవాలన్నమాట, ఇక్కడ సైడ్ ఉన్నాయి ఏం కథ ఏంది అనేది. సరేనా ఈ టైప్ అయితే ఇది కూస్తుంది అనమాట. ఓకే ఇక్కడ సైడ్ ఇది కూస్తుంది, అక్కడ సైడ్ అది కూస్తుంది అనమాట, కింది సైడ్ ఇది పైన సైడ్ అనమాట. ఓకే ఈ టైప్ అయితే కూస్తాయి అనమాట. ఓకేనా ఈ టైప్ అయితే కూస్తాయి, అర్థమైంది. ఈ టైప్ అయితే లేపి కూసుంటాయి అనమాట. ఓకే మనమైతే ముందుగా అయితే ఇంకొక చాప్టర్ ఉంది కదా, అదైతే కూర్చోబెడదాము. దీనికి కొంచెం ఆయిల్ వేసేసి దాన్ని కూడా కూర్చోబెడతాము. ఓకే ఇప్పుడైతే నేను దీని అయితే పర్ఫెక్ట్ అనే ఉంది ఇది. ఒకసారి అయితే ఆయిల్ వేసి కూర్చోబెడతాం, పర్ఫెక్ట్ అయితే కూర్చోబెడదాం దీని అయితే. ఓకేనా
ఓకే ఇక్కడ సైడ్ కొంచెం అయితే ఆయిల్ వేసేసి దీనైతే ఇక్కడ సైడ్ అయితే పెట్టేసిన సరే చూడండి రిటర్న్ అంటే మనము చూసుకోవాలన్నమాట మనము ఎక్కడ సైడ్ ఉంది ఏం కథ అనేది క్లియర్గా చూసుకోవాలి అంటే ఎట్లా అంటే మనము ఈ చాప్ట్ అనేది కూసేపెడతప్పుడు ఏంటి అంటే కన్ఫ్యూజ్ అయ్యే అవసరం అయితే ఏమీ లేదు చాలా సింపుల్గా ఉంటుంది అనమాట కన్ఫ్యూజ్ అయ్యేటోళ్ళకి మాత్రమే నేను చెప్తున్నది ఈ ఫిట్ చేయనికి వచ్చేటోళ్ళ కోసం అయితే కాదు కొత్తగా ఇంజన్ నేర్చుకుంటోళ్ళు ఇంజన్ ఫిట్ చేసేటోళ్ళు ఉంటారు కదా గేర్ల కడ కన్ఫ్యూజ్ ఉంటుంది అనమాట అలాంటి వాళ్ళ కోసం మాత్రమే ఈ వీడియో అనమాట ఎందుకంటే వీడియో అనేది అందరికి అర్థం కావాలని చెప్పేసి అయితే వీడియో అయితే చేస్తున్నా తప్పుగా అయితే అనుకోకండి సరేనా ఓకే ఇప్పుడు నేను చెప్తా చూడండి ఈ కింది గాల ఉంది కదా కింది గాల కింది సైడ్ కూసోవాలి ఓకేనా ఈ పైన సెంటర్ గాలనేమో ఈ ఈ గేర్ కూస్తుంది ఈ పైన గాలనేమో ఈ పైన గాలనేమో పైన సైడ్ కూస్తుంది అంతే సింపుల్ ఓకేనా ఈ టైప్ అయితే కూసోబెట్టి ఈ కింది కింది ఈ కిందిది మా సారీ మధ్యలోకి పెట్టాలన్నమాట అది సెంటర్కి ఓకే సెంటర్ సెంటర్ వస్తుంది అనమాట అక్కడ సైడ్ బుషిది సెంటర్లో పెట్టాలి సెంటర్లో పెట్టేసిన నేను సెంటర్ సైడ్ అంటే మధ్యలో గాల ఉంటుంది కదా మధ్యలో గాలలో పెట్టిన ఓకే మధ్యలో గాలకి పెట్టేసి ఈ బుష్ అనేది ఇట్లా లేపి అనుమాతం ఇట్లా వస్తే టెక్ నా సౌండ్ వస్తుంది ఓకే ఇది సెట్ అయిపోయింది ఓకే కింది సైడ్ కూర్చోబెట్టాలన్నమాట కింది కిందికి ఉంది కదా అది చాలా కిందికి ఉంది ఆ కింది సైడ్ దాన్ని మొత్తం సెట్ చేసేసి దీన్ని కరెక్ట్గా దీనికి లోపల గాలలాగా ఉంటే దాంట్లో గాలలా కూసోబెట్టేసేస్తే సరిపోతుంది ఓకే అది కూర్చుంది ఈ పైన సైడ్ది ఇట్లా ఈ టైప్ పెట్టేసి అనుమాతం చూడురి ఒకసారి అయితే ఇట్లా పెట్టేసి దీన్ని పర్ఫెక్ట్గా ఇట్లా సెట్ చేసేస్తే సరిపోతుంది ఓకే ఇప్పుడు సెట్ అయిపోయింది ఇక్కడ మనకు ఒక బుష్ వచ్చింది ఓకే చూడొచ్చు ఒక బుష్ అయితే వచ్చింది ఈ బుష్కి అనేది కొద్దిగా ఆయిల్ వేద్దాము ఆయిల్ వేసి ఏంటంటే సింపుల్గా దిగుతుంది లోపలికి ఓకే ఈ రెండింటికి మధ్యలో ఈ బుష్ వస్తుంది అనమాట ఈ రెండింటికి మనం సెట్ చేసేసి కిందికించి పైన దాకా ఇట్లా రాడ్ ఉంటుంది పొడుగుగా ఆ రాడ్ కింది దానికి పైన దానికి సెట్ చేసి ఇట్లా వస్తే సెట్ అయిపోతుంది అంతే గేర్ అయితే పర్ఫెక్ట్ కూర్చున్నాయన్నమాట మనకు గేర్ పడుతున్నాయా పడతలేవా అనేది ఎట్లా చెక్ చేసుకోవాలని మీకు క్లియర్గా చూపిస్తుంది అది కూడా ఇప్పుడైతే చూడొచ్చు ఈ కింది సైడ్ దానికి అతల సైడ్ దానికి వచ్చింది మధ్యలోకి వచ్చింది అనమాట చిన్న రాడ్ అనమాట మీరు చూస్తే మీకు క్లియర్గా అర్థమైపోతుంది మధ్యలోది చిన్న రాడ్ అనేది ఈ రాండ్లకు కూర్చుంది ఈ గాలలో ఇదేమో పైన దానికి వస్తుంది ఇంతే అనమాట ఒకసారి క్లియర్గా చూస్తే మీకు అర్థమైపోతుంది చిన్న రాడు అతలు పెద్ద రాడ్ అనమాట పెద్ద రాడ్ది ఇతర సైడ్ కూడా మీకు మలిపి చూపిస్తా చూడండి ఇగో కింది రాడేమో కింది సైడ్ వచ్చింది అంటే కింది కింది ఉంది కదా చాప్టు ఆ కింది చాప్టు దానికి కింది కూర్చుంది పైన చాప్టు పైది ఈ సెంటర్ ఉంది కదా సెంటర్ అనేది అక్కడ లాస్ట్ది అయితే కూర్చుంది అది మీకు క్లియర్గా అయితే అర్థమైపోతుంది నేను చెప్పే అవసరం ఏం లేదు ఓకేనా ఇట్లా గేర్లు తిప్పుకుంటే మనకు గేర్లు పడుతున్నాయా పడతలేవని చెక్ చేసుకుంటే సరిపోతుంది ఓకే ఏ గేర్ పడుతుంది పడతలేదు అన్ని చెక్ చేసుకుంటే సరిపోతుంది ఓకేనా మీరు చూసుకుంటే మీకు అర్థమైపోతుంది మధ్యలో గాలలో అయితే రాలేదు మధ్యలో గాలలో ఆ లాస్ట్ది కూర్చుంది అనమాట ఇది కింది సైడ్ పైన సైడ్ ఇవి కూర్చున్నాయి అనమాట అంతే ఈడ కన్ఫ్యూజ్ అవుతారు అనమాట ఎక్కువ మంది చాలామంది అయితే కన్ఫ్యూజ్ అవుతారు ఎందుకంటే ఇంజన్ నేర్చుకుంటప్పుడు ఏంటి అంటే గేర్లకనే కన్ఫ్యూజ్ అయిపోతారు అనమాట అన్ని ఫిట్ చేయొచ్చు కాకపోతే గేర్లతో ఎట్లా కూసబెట్టాలి అయ్యా అనే టెన్షన్ అయితే ప్రతి ఒక్క మెకానిక్లో ఉంటుంది అది అర్థం చేసుకొని ఈ వీడియో అయితే పెడుతున్నా అంతే సరేనా ఓకే మన గేర్లు పడుతున్నాయి పడతలే చెక్ చేద్దాం ఓకే ఇప్పుడైతే ఇట్లా చెక్ చేసుకుంటే సరిపోతుంది ఇట్లా మనకు గేర్లు అయితే ఎప్పుడైతే మనం ఇట్లా సెట్ చేసుకొని అన్ని గేర్లు పడుతున్నాయా పడతలేవు అనేది ఒకటికి రెండు సార్లు అయితే ఖచ్చితంగా అయితే చెక్ చేసుకోవాలి ఎందుకంటే మనకు ఏమైనా తేడా వచ్చింది అనుకోండి మనకు ఆడ డిఫరెంట్ అనేది చూపిస్తుంది మనకు గేర్లు అనేది తిరగకపోవడము హార్డ్గా కావడము గేర్లు అనేది ఇట్లా నేను ఇంత సింపుల్గా తిప్పుతున్నాను కదా అంత సింపుల్గా తిప్పకపోవడం ఇప్పుడు నూటలు ఉంది కాబట్టి ఇక్కడ సైడ్ అయితే సమానం వస్తుంది అనమాట ఇది సమానాన్ని ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి ఈ గేర్లు అనేది పర్ఫెక్ట్ కూర్చోబెట్టాలి మనకు ఎప్పుడైతే ఈ చాప్ట్ అనేది తిరగదు అనమాట ఎప్పుడైతే మన గేర్లు ఏమైనా ఉల్టా పడ్డాయి అనుకో చాప్ట్ గిఫ్ట్ ఏ తిరగదు ఇట్లా మనం తిప్పినా కూడా తిరగదు అనమాట చాలా హార్డ్ అయిపోతుంది అట్లాంటి టైంలో ఇంజన్ అనేది ఫిట్ చేయొద్దు ఓకేనా ఇంజన్ ఫిట్ చేస్తే ఏంటంటే మన గేర్ అనేది పర్ఫెక్ట్ కూర్చోవు మనకు ఇంజన్ ఫిట్ చేసినా కూడా సెట్ కాదనమాట ఎందుకంటే ఒకటికి రెండు సార్లు అయితే మనం చెక్ చేసుకొని ఫిట్ చేసుకోవాలన్నమాట జాగ్రత్తగా ఫిట్ చేసుకోవాలి సరేనా ఇంతే గేర్ల కాడికి అయితే ఇంతే అనమాట మీకు బండి స్టార్ట్ చేసి కూడా లాస్ట్లో మంచిగా ఎట్లా వాడుతున్నాయి గేర్లు ఏం కథ అనేది కూడా క్లియర్గా మీకు అర్థమవుతాడు చూపిస్తాను ఎందుకంటే ఈ బండికి అయితే చూడొచ్చు ఎందుకంటే చాలామంది అవుతూ ఉంటారు అందుకోసమనే ఈ కన్ఫ్యూజ్ లేకుండా నేను క్లియర్గా అయితే చూపేయనికైతే వీడియో అయితే చేస్తున్నా ఫ్రెండ్స్ సరేనా క్లియర్గా అయితే మీకు అర్థమైందని అనుకుంటున్నా చూసిరా ఇట్లా గేర్లు చేంజ్ చేసేస్తే అవైతే ఇట్లా లేచి కిందికి పైకి సెట్ అవుతాయి అనమాట అన్ని గేర్లు పడుతున్నాయా పడతలేవా ఒకటికి రెండు సార్లు అయితే నేను చెక్ చేసుకుంటున్నా ఈ టైప్ అయితే చెక్ చేసుకోవాలి చెక్ చేసుకుంటే మెయిన్ ఇంపార్టెంట్ మనం ఈ గేర్లు ఎట్లా కూసబెట్టినాం ఇంకా వాచాలు వేసినామా ఏ లేదా అనేది ఒకటికి రెండు సార్లు అయితే చెక్ చేసుకోవాలి గేర్ల కింద వాచాలు వస్తే ఖచ్చితంగా వాచాలు వేయాలి వాచాలు వేయకపోతే తర్వాత ఫిట్ చేసిన తర్వాత మనకు నరకం అనేది చూపిస్తుంది
ఓకేనా, అది జాగ్రత్తగా ఫిట్ చేయాలన్నమాట. గెలకాడ ఎలాంటి కన్ఫ్యూజ్ ఉండకుండా అని చెప్పేసి అయితే వీడియో చూస్తున్నాం. వీడియో లాస్ట్ వరకు చూస్తే మీకు క్లియర్గా అర్థమైపోతుంది. ఓకే, మనమైతే గేర్ అయితే పర్ఫెక్ట్గా అయితే ఫిట్ చేసేసినాము. ఒకటికి రెండు సార్లు అయితే నేను గేర్ అయితే చెక్ చేసేసుకుంటున్నా, అన్నీ పడుతున్నాయా పడతలేవా అని చెప్పేసి. మనం వేసిన ఫోర్త్ గేర్ వీల్ అనేది ఇక్కడ సైడ్ అయితే ఉంది, చూడొచ్చు. సరేనా, కొత్త గేర్ అయితే అక్కడ సైడ్ అయితే ఉంది. ఓకే, నేను బిగిన్ అన్నీ కూసబెట్టిన, ఒకసారి అయితే అది కూడా చూపిస్తాను. మొత్తం అయితే నేను మొత్తం సెటప్ అయితే చేసిన. బిగిన్ అనేది కనెక్టింగ్ రాడ్ అనమాట. కనెక్టింగ్ రాడ్ అంటే ఈ రాడ్ అనేది ఖరాబ్ అయిపోతుంది అనమాట. మెయిన్గా ఇంజన్ లోపల కర్రమని సౌండ్ వస్తుంది అంటే ఆయిల్ లేకుండా నడిపితే మాత్రం ఆ కనెక్టింగ్ రాడ్ సౌండ్ అయితే వస్తుంది అనమాట. ఆ రాడ్ అనేది లైట్ మిషన్ కాడ చేంజ్ చేసేస్తారు. లైట్ మిషన్ కాడ చేంజ్ చేపిస్తే సెట్ అయిపోతుంది అనమాట. ఎందుకంటే మనము ఎంతో దూరం నుంచి వచ్చిన కస్టమర్కి అంతే నమ్మకంగా బండి ఇవ్వాలి కాబట్టి మనమైతే అన్ని ఐటమ్ అయితే ఒరిజినల్ వేసేసి బండి అయితే ఇస్తున్నాను అనమాట కస్టమర్కి అయితే. ఓకేనా, మొత్తం టోటల్గా మొత్తం చేంజ్ చేసేసిన బేరింగ్లు గీరింగ్లు ఇంజన్ల బేరింగ్ల కడకించి పతిది అనమాట. ఎందుకంటే కస్టమర్ బండి ఎట్లా వీడియో చూస్తాడు కాబట్టి కస్టమర్కి నచ్చే విధంగా ఈ వీడియో అనేది తయారు చేద్దామని చెప్పేసి అయితే చూపించిన. మీకు లాస్ట్ వరకు అయితే బండి ఎట్లా అయిపోయింది, కస్టమర్కి డెలివరీ ఇచ్చేటప్పుడు ఎట్లా ఇచ్చిన ఇంకా అనేది క్లియర్ చెప్తా. బండికి మొత్తం ఎంత ఖర్చు అయింది అనేది కూడా లాస్ట్లో అయితే మీకు చెప్పనికైతే నేను ట్రై చేస్తాను. సరేనా, ఇప్పుడైతే మొత్తం అయితే ఫిట్ అయ్యింది. మొత్తం అయితే ఫిట్ చేసిన తర్వాత మీకు చూపిస్తాను నేను. ఓకే, మొత్తం అయితే ఎక్కించిన తర్వాత మీకు క్లియర్గా చూపిస్తా. ఇక్కడ సైడ్ అయితే సామాన్ మొత్తం చూసుకోవచ్చు. సామాన్ మొత్తం టోటల్ అన్ని ఐటమ్ ఒరిజినల్ ఉన్నాయి. ఈ సామాన్ మొత్తం ఎక్కించిన తర్వాత మీకు చూపిస్తాను నేను వీడియో అనేది. దీనికి సంబంధించిన ఫుల్ వీడియో అనేది చేసిన ఈ వీడియో డిస్క్రిప్షన్లో అనేది ఇస్తా, ఒకసారి అయితే చూడండి. ఇంజన్ అయితే మొత్తం ఎక్కించిన ఫ్రెండ్స్, టోటల్గా కంప్లీట్ అయిపోయింది. ఈ బండికి ఎక్కించేది ఉంది, కంప్లీట్ అయిపోయింది, టోటల్గా ఫిట్ చేసేసిన. ఓకే, మీకు మొత్తం క్లియర్గా అయితే చూపించిన. ఒకసారి అయితే నేను బండికి ఎక్కించిన తర్వాత ఇంజన్ బండి స్టార్ట్ చేసే ముందర ఒక్కసారి చూపిస్తాను మీకు. సరేనా, ఓకే, కంప్లీట్ అయిపోయింది. బండికి అయితే మొత్తం ఇంజన్ కూడా బండికి అయితే ఎక్కించేసేసిన, ఒక్కసారి అయితే చూసుకోవచ్చు. ఇది ఇప్పుడు బండి అయితే నేను స్టార్ట్ చేస్తున్నా. ఓకే, తలం చేయి ఆన్ చేసి సెల్ఫ్ కొడుతున్నా. ఇప్పుడే అనమాట బండి స్టార్ట్ చేసేది. ఒక్కసారి ఇంజన్ సౌండ్ అవుతుందండి. బండి కూలింగ్ ఎట్టలేదు, కూలింగ్ ఎట్టిన తర్వాత స్మూత్ అవుతుంది. బండి ఫైనల్ స్టేజ్కి వచ్చింది అనమాట. మొత్తం కస్టమర్కి డెలివరీ చేయడానికి ఫైనల్ స్టేజ్కి వచ్చేసింది. ఎందుకంటే ఫస్ట్ నేను ఇంజన్ స్టార్ట్ చేయగానే బండి కూలింగ్ ఎట్టలేదు. కూలింగ్ ఎట్టినప్పుడు ఏంటంటే కొద్దిగా డిఫరెంట్ సౌండ్ అనేది వస్తుంది అనమాట. ఆ సౌండ్ తక్కువ కావాలి అంటే బండి అనేది కూలింగ్ ఎట్టేస్తే మనకు తక్కువ అయిపోతుంది అనమాట. ఇప్పుడు బండి అయితే ఒక స్టోరీ జరిగింది. ఈ తాళం చేయి అయితే చూడొచ్చు, తాళం చేయి అయితే పోయింది. నేను బండి అయితే ఇక్కడ సైడ్ అయితే కూలింగ్ ఎట్టేసిన, నేను అక్కడ సైడ్ అయితే వర్క్ చేసుకుంటున్నా. ఇక్కడ వాషింగ్ సైడ్ బండి ఒక వాషింగ్ చేసుకుంటా జరిగిన, ఇక్కడ సైడ్ అయితే బండి అయితే కూలింగ్ ఎట్టిన. ఇక్కడ నా బండి పక్కకి ఇక్కడ పక్కకు కూలింగ్ ఎట్టిన. ఆ ఇంకల సైడ్ షాపింగ్కి మనకు స్కూల్ ఉందని తెలుసు కదా. స్కూల్లో పిల్లలు అనేది లంచ్కి వెళ్ళారు అనమాట. లంచ్కి వచ్చేసి ఇట్లా నుంచి ఆడుకుంటారు అనమాట షాప్ పక్క పోటీ. మొత్తం ఇంకల సైడ్ స్కూల్ ఉందనమాట. నేను బండి అక్కడ కూలింగ్ ఎట్టేసి ఇక్కడ ఇతల సైడ్కి పని చేసుకుంటున్నా. ఎవరో ఒకరు తాళం చేయి అయితే తీసుకొని పోయారు ఫ్రెండ్స్. ఆ తాళం చేయికి ఏమున్నది అని అంటే మనకు మన హోండా సింబల్ ఉండే దానికి. తాళం చేయి గంట సేపు అయితే వెతికినా మస్తు దోలా అని ఇట్లకించి మొత్తం ఎడబడిపోయింది. ఇంకా తన నేను బండి స్టార్ట్ చేసి పక్కకెట్టిన బండికి తాళం చేయి ఆఫ్ చేసేసి తాళం చేయి తీసుకొని పోయారు. పో ఎవరిని అడుగుతాం ఇక, ఎవరిని అంట మేము కదా. ఏం అనలేని పరిస్థితి అనమాట. ఈ విషయం అనేది కస్టమర్కి అయితే చెప్పిన, అన్న ఇట్లా అయింది పరిస్థితి అని అంటే, అన్న ఎట్లా చేద్దాం అన్న ఇది పరిస్థితి అంటే, నువ్వు టెంపరీగా వేరే కీ వాడుకో, నా దగ్గర సెకండ్ కీ ఉంది, నేను తీసుకొస్తా అని చెప్పిన అనమాట. కస్టమర్కి అయితే ట్యాంక్స్ చెప్పాలి, చాలా అంటే చాలా ట్యాంక్స్ చెప్పాలి. మీకు క్లియర్గా చూపిస్తారు అండి, ఇది పాతది అనమాట. ఈ లబ్బర్ ఉందని చెప్పేసి తీసుకుపోయారా లేకపోతే ఎట్లా తీసుకుపోయారా, పాత తాళం చేయి అయితే ఆ టైప్ అయితే ఉండే. మీకు షాంపిల్ చూపిస్తున్నాను అనమాట, అంతే. ఇది షాంపిల్ మాత్రమే ఇట్లుండే అనమాట తాళం చేయి. లాస్ట్కి వస్తే ఈ తాళం చేయి అయితే నేను బండి కూలింగ్ ఎట్టేస్తే ఎవడో ఒకడు తాళం చేయి ఆఫ్ చేసి అయితే తీసుకుపోయారు. లాస్ట్కి వస్తే నేను ప్యాషన్ ప్లస్ తాళం చేయి అయితే పెట్టి అయితే బండి అయితే స్టార్ట్ చేస్తున్నా ఫ్రెండ్స్. ఇదైతే జరిగింది. ఇప్పుడైతే నేను తాళం చేయి అయితే ఇట్లా గట్టిగా తిప్పితే ఆన్ అవుతుంది. ఎందుకంటే టెంపరీ తాళం చేయి కాబట్టి ఇట్లా తిప్పితే ఆన్ అవుతుంది. మొత్తం పెడితే ఆన్ అవుతలేదు అనమాట, కొంచెం సగం పెడితే మాత్రమే ఆన్ అవుతుంది. ఒకసారి చూపిస్తా చూడండి, ఈ సగం దాకా పెడితేనే ఆన్ అవుతుంది అనమాట. మొత్తం పెడితే ఆన్ అవుతలేదు. ఓకేనా, ఇది మొత్తం పెడితే ఆన్ అవుతలేదు, సగం ఇంతవరకు పెడితే కరెక్ట్గా అయితే ఆన్ అవుతుంది అనమాట. ఇది అనమాట జరిగింది. ఇక నేను ఏమంటా చెప్పండి, వాళ్ళని పోయి ఏం అడుగుతాను చెప్పండి. పిల్లలందరిని అడిగిన ఆడికైనా కూడా మేము తీయలేదు అంకుల్, మేము తీయలేదు అని అంటారు. ఇక ఏం అడగని పరిస్థితి చూస్తేనేమో అడగనీకి వస్తుంది ఎందుకు తీసిర్రా అని. ఏం అనలేము. ఓకేనా, ఒకసారి అయితే నేను బండి అయితే స్టార్ట్ చేస్తున్నా. ఒకసారి అయితే సౌండ్ అయితే తినండి ఫ్రెండ్స్, ఇంజన్ సౌండ్ అయితే తినండి క్లియర్గా. ఎట్లా సెట్ అయింది ఏం కథ అనేది కామెంట్ పెట్టండి. బండి అయితే పర్ఫెక్ట్ సెట్ అయిపోయింది. మీకు బండి కూడా నేను స్టార్ట్ చేసి మనం ట్రాల్ కూడా కొట్టి మీకు చూపిస్తాను నేను గేర్లు ఎట్లా పడుతున్నాయి ఏం కథ అనేది కూడా చూపిస్తాను.
ఇంజన్ సౌండ్ అయితే క్లియర్గా అయితే వినండి. బండి స్మూత్ అయ్యింది, చాలా స్మూత్ అయింది. సౌండ్ మీరు వినొచ్చు, మీకు క్లియర్గా అయితే అర్థమవుతుంది. ఇంజన్ సౌండ్ అయితే మెయిన్గా వినండి ఫ్రెండ్స్. ఇంజన్ అప్పటికిప్పటికి చాలా తేడా అయిపోతుంది బండి అనేది. అన్ని చాలా ఐటమ్స్ అయితే చేంజ్ చేసినాం కాబట్టి ఇంజన్ అయితే స్మూత్ అవుతుంది. ఒకసారి అయితే మీకు బండి అయితే నేను నడిపి చూపిస్తా, గేర్ ఎట్లా వాడుతున్నాయి ఇంకా అనేది కూడా అది కూడా క్లియర్గా చూపిస్తా. ఓకే, మనమైతే బండికి అయితే ట్రాల్కి అయితే వెళ్దాము. ఇప్పుడైతే మనకు మొత్తం ఫైనల్గా వచ్చింది కాబట్టి కస్టమర్కి డెలివరీ ఇవ్వాలి కాబట్టి ఇప్పుడు మనమైతే బండి అయితే స్టార్ట్ చేసి మీకు ఒకసారి చూపిస్తాను. చూడండి నేను బండికి గేర్ ఎట్లా వాడుతున్నాయి ఇంకా అనేది అది కూడా చూపిస్తాను మీకు. ఓకేనా? ఓకే, ఇప్పుడైతే నేను బండి అయితే తీసుకెళ్తున్నా. ఒకసారి అయితే చూడొచ్చు నేను ఫస్ట్ గేర్ వేస్తున్నా. ఒకసారి అయితే గేర్ దుక్కు అయితే మీకు చూపిస్తాను నేను. ఓకే, ఇప్పుడు చూడొచ్చు ముందర సైడ్ ఎత్తుతున్నా. ఓకే, మనకు ఫస్ట్ గేర్ అయితే ఒకటది. మనకు గేర్లు ఎట్లా పడుతున్నాయి ఏం కథ అనేది క్లియర్గా చెక్ చేసుకున్నాం సరేనా. ఇప్పుడైతే బండి తీసుకొని అయితే నేను వెళ్తున్నా. ఓకే, మనకు గేర్లు పడుతున్నాయా పడతలేదా, పర్ఫెక్ట్ పడుతున్నాయా పడతలేవా అని చెప్పేసి అయితే ఒకటికి రెండు సార్లు అయితే చెక్ చేసుకోవాలన్నమాట. మనకి మెయిన్ ఇంపార్టెంట్ ఇది, ఇది గేర్ అనేది పర్ఫెక్ట్గా సెట్ చేసుకోవాలి. మనకు ఒకటికి రెండు సార్లు అయితే చూసుకోవాలన్నమాట. ఇప్పుడు మనకి గేర్లు అయితే పర్ఫెక్ట్ పడుతున్నాయి, మీరు ఒకసారి అయితే చూడొచ్చు అన్ని గేర్లు అయితే మనకు పర్ఫెక్ట్ పడుతున్నాయా పడతలేవు ఒకటికి రెండు సార్లు అయితే మనం చెక్ చేసుకోవాలి. ఓకే, మనకైతే పర్ఫెక్ట్ అయితే అన్ని గేర్లు అయితే పడుతున్నాయి. బండి అయితే మీరు బండి నడిపి చూస్తున్నా, మీకు ఒకసారి అయితే మీ ఇంజన్ సౌండ్ అయితే తినొచ్చు. చాలా అంటే చాలా స్మూత్ అయిపోయింది అనమాట. నేను నడిపే బండి కన్నా ఈ బండి అయితే చాలా స్మూత్గా అయింది. ఎందుకంటే నా బండి అయితే చాలా సంవత్సరాలు అవుతుంది, 2 సంవత్సరాలు ఏం పైన అవుతుంది అనమాట ఇంజన్ చేసుకొని. నా బండి కన్నా ఇంకా చాలా స్మూత్ అనిపించింది అనమాట బండి నడుపుతుండైతే, బాగా అనిపించింది. కస్టమర్ ఖచ్చితంగా సాటిస్ఫాక్షన్ అవుతాడు అనే ఫీలింగ్ అయితే అనిపించింది అనమాట. మనం చేసేది ఏంటి అంటే కస్టమర్ సాటిస్ఫాక్షన్ చేయడానికి అనమాట, అంతే. ఓకేనా? ఒకసారి అయితే నీకు అండర్స్టాండ్ వేసి ఒకసారి మళ్ళీ గేర్ వేసి చూపిస్తాను మీకు. బండి ఆఫ్ చేసేసి గేర్ ఎట్లా పడుతున్నాయి ఇంకా అనేది, నేను క్లచ్ పట్టుకున్న పైన సైడ్ ఒకసారి గేర్ కిందికి వస్తుంది చూడండి. ఇది ఫస్ట్ గేరు, ఇక్కడ టైర్ తిరుగుతుంది క్లచ్ తీసి పెడితే. ఓకే, ఇది నూటలు బండి ఇప్పుడైతే తిరగదు. సెకండ్ గేర్ అనమాట ఇది, నేను క్లచ్ తీసి పెడితే ఒకసారి టైర్ అయితే తిరుగుతుంది చూసిరా. ఇది థర్డ్, ఫోర్త్ చూసిరా, వీడికి లాస్ట్ అనమాట ఫిఫ్త్. ఓకే, మొత్తం తిరుగుతుంది అనమాట, అంతే. 1, 2, 3, 4 నూటల్, ఇది నూటల్ అనమాట. ఇంతే అనమాట గేర్లు అయితే. మనమైతే పర్ఫెక్ట్గా అయితే సెట్ చేసేసుకున్నాం, మొత్తం అయితే అయిపోయింది అనమాట. బండి అయితే కస్టమర్కి అయితే ఇవ్వాలి. బండి ఇంకా కూలింగ్ ఎట్టే ఉంది ఫ్రెండ్స్, ఇంకా కొద్దిగా సౌండ్ అనేది తగ్గిపోతుంది. అందుకోసమనే బండి అయితే అట్లే స్టార్ట్ చేసి పెట్టినా అనమాట. ఇంకొక 1-2 గంటలు పెట్టేస్తే బండి అయితే ఇంకా చాలా స్మూత్ అయిపోతుంది అనమాట. మెయిన్గా కూలింగ్ ఎట్టేస్తే మనము చేసిన పార్ట్స్ అనేవి తక్కువ అయిపోతాయి అనమాట. ఈ బండికి వచ్చేసి దాదాపు ఒక 15,500 వరకు వచ్చింది మొత్తం టోటల్ మెకానిక్ చార్జ్తో కలిపి 15,500 వచ్చింది. లాస్ట్కి వస్తే కస్టమర్ ఏం చేసిందంటే సీటు స్పంజ్ మొత్తం చేంజ్ చేయించిన అనమాట. అందుకోసమనే మొత్తం 15,500 వచ్చింది. సీటు స్పంజ్ గింజు కవర్ గివర్ అన్నీ చేంజ్ చేయించిండు, దాంతో కలిపి మొత్తం 15,500 వచ్చింది ఫ్రెండ్స్. ఇంత రేట్ ఎందుకు అయ్యింది అని చాలామందికి అయితే డౌట్ ఉంటుంది. ఎందుకంటే ఈ బండి సామాన్ అనేది చాలా కాస్ట్లీ ఉంటుంది ఫ్రెండ్స్, చాలా కాస్ట్లీ ఉంటుంది. మీరు ఏ ఐటమ్ అనేది తీసుకోండి యూనికాన్ బైక్లో ప్రతిది అయితే చాలా కాస్ట్లీ ఐటమ్ అయితే ఉంటుంది. అందుకోసమనే రేట్ అంతగానమైంది. ఎందుకంటే కస్టమర్ ఎంతో దూరం నుంచి అయితే మనం నమ్ముకొని అయితే తీసుకొని వచ్చిండు, అన్నీ అయితే ఒరిజినల్ ఐటమ్ అయితే చేసినాం కాబట్టి రేట్ అయితే అవుతుంది ఫ్రెండ్స్. ఎందుకంటే సీటు స్పంజ్ గింజ అన్నీ చేంజ్ చేసినాం కాబట్టి రేట్ అయితే ఖచ్చితంగా అవుతుంది. ఇదైతే గుర్తుపెట్టుకోండి, ఎందుకంటే కస్టమర్ చాలా మన నమ్మకం మీద మన దగ్గరికి అయితే తెచ్చిండు, అంతే నమ్మకంగా అయితే ఇచ్చిన కస్టమర్ కూడా చాలా సాటిస్ఫాక్షన్ అయితే అయ్యిండు. ఇదైతే క్లియర్ అనమాట. ఈ వీడియో మీకు ఎట్లా అనిపించింది, కస్టమర్కి డెలివరీ చేస్తే మీకు బండి అనేది ఎత్తిచ్చినాయి కదా అనేది ఖచ్చితంగా అయితే కామెంట్ పెట్టండి. మరొక మంచి వీడియోతో మేము ముందుకు వస్తాం ఫ్రెండ్స్. ఓకే.